సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటున్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఆయన డాక్టర్ గారే కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా. అందుకే గ్రూప్ 1 ఇష్యూస్ మీద ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. గ్రూప్ 1 అభ్యర్థులు చాలా గొడవ చేస్తున్నారు గత కొంతకాలంగా వింటూ ఉన్నాము. అసలు ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి? దాన్ని ఏం చేస్తే దానికి ఒక సొల్యూషన్ అనేది, పర్ఫెక్ట్ సొల్యూషన్ లభిస్తుందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు చెప్పండి సార్. నిజమా, మొట్టమొదట నా దగ్గర పర్ఫెక్ట్ సొల్యూషన్స్ లేవు. రెండోది విషయం కూడా పూర్తిగా నాకు తెలియదు, కాబట్టి పత్రికల్లో అక్కడక్కడ వచ్చిన వార్తలు తప్ప. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్లో తగినంత మంది అభ్యర్థులు దొరకకపోయినట్టయితే, ప్రజా ప్రయోజనాలకి అది ఖాళీగా ఉంచడం వల్ల నష్టం జరిగేటట్టయితే ఆ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చిందని చెప్పారు నాకు అర్థమైనంత వరకు. అది తప్పులేదు, ఎందుకంటే రెండు ఉన్నాయి మనకి భర్తీలని మనం పూరించడంలో. ఒకటి, సమర్థంగా ప్రజలకి సేవలు అందించడం ఎట్లా, ఎఫిషియన్సీ ఇన్ డెలివరీ. రెండు, సామాజిక న్యాయాన్ని అందించడం ఎట్లా. సామాజిక న్యాయం పేరుతో ప్రజలకు సేవ అందలేదనుకోండి, అసలు ఈ పర్పస్ అంతా ఏమిటి? ఉద్యోగాలు కల్పించుకుని టీచర్లను పెట్టామంటే విద్య బాగుపడాలని కదా మన దేశంలో అనుకుంటున్నాము. ప్రభుత్వంలో ఉద్యోగుల్ని పెట్టడానికి ప్రజల జీవితాలకి సంబంధం లేదు అనుకుంటున్నాం. ఇది ఉద్యోగుల జీవితాలను కూర్చొని అనుకుంటున్నాం. ఇది మౌలికంగా చాలా తప్పు ఈ ఆలోచన. ప్రభుత్వం ఉద్యోగుల్ని పెట్టేది ప్రజలకి సేవలు అందించడం కోసం. కాబట్టి ప్రామాణికమైన అంశం, లక్ష్యం ఏమిటి? ప్రజలకి సేవలు అందటం. కాబట్టి మీరు ఎంపిక చేసే తీరు ప్రజలకు సేవలు అందకుండా ఉందనుకోండి, ఎంపిక చేసినా ప్రజలకు సేవలు అందట్లేదు అనుకోండి, ఎందుకు పెట్టుకోవడం? ప్రజల డబ్బుతో జీతాలు ఇవ్వడం ఎందుకు? కాబట్టి నేను ఈ మాటలు చాలా మంది చెప్పరు సార్. నేను సమాజాన్ని చాలా వినమ్రత కోరుతున్నాను. ఆలోచించండి, మనం పన్నులు కడుతున్నాం, మన పన్నుల డబ్బులతో ఈ ఉద్యోగుల్ని పోషిస్తున్నాం. ఉద్యోగుల్ని పెట్టుకునేది ప్రజలకి సేవలు సరిగ్గా అందడానికి విద్య ఉన్నది. ఇవాళ నిరుపేదలు తప్ప ఎవరు గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపించట్లా. విద్య సరిగ్గా అందకపోతే నష్టం ఎవరికి? ఏ పేదల కోసం ఉన్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయో ఆ పేద కుటుంబాలకి, ఆ పేద పిల్లలకి. ఆ పేద పిల్లలకి మంచి ప్రమాణాల విద్య అందకుండా, వాళ్ళు తెలివితేటలు వికసించకుండా వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటన చేసుకుంటుంది. అంటే విద్యా రంగం ఉద్యోగాలు ఇవ్వడం కోసమా? విద్యను ఇవ్వడం కోసమా? ఆరోగ్యం ఉంది ఈ దేశంలో, ఆరోగ్యం అందక తెలంగాణలోనే ఆరోగ్యం సరిగ్గా అందక 19 లక్షల మంది ప్రతి సంవత్సరం పేదలు అవుతున్నారు. మీరు ఆరోగ్య రంగంలో ఉద్యోగులను పెడితే వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసమా, లేకపోతే ఈ 19 లక్షల పేదరికంలో పడకుండా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి సరైన ఆరోగ్యం అందడం కోసమా? అంటే ఎందుకోసం ప్రభుత్వంలో వీళ్ళని పెట్టుకున్నాము? ఎందుకోసం డబ్బులు కేటాయిస్తున్నాము? ఎందుకోసం జీతాలు ఇస్తున్నా మర్చిపోయి జీతాలే ప్రధానంగా అయిపోయి జీతాలు ఇచ్చే ఉద్యోగాలను నాకు కావాలని కోరుతున్నారు జనం కొందరు. పార్టీలు దానికి స్పందిస్తున్నాయి, ఎందుకని వాళ్ళ గొంతు ఉన్నది. వాళ్ళ గొంతున్న సంఘటితంగా పత్రికలనే వాటి గురించి మాట్లాడతాయి. కానీ 4 కోట్ల మంది ప్రజలకి విద్య రావట్లేదు అన్న మాట మాట్లాడరు. 60 లక్షల మంది పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ విద్య రావట్లేదు అని మాట్లాడరు. ఈవేళ గణాంకాలు చూస్తే ఈవేళ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పెద్దలతో కూర్చున్నాం. విద్యారంగం ఎంత అధ్వానంగా ఉందో చెప్పలేం. ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో రోజు చెప్తున్నాను నేను. ప్రస్తుతం గవర్నమెంట్లో అన్ని రకాల స్కూళ్ళు కలిపి 21 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉన్నారు. నేను 30 లక్షలు ఉన్నాను, 50 అనుకున్నాను. కాదు, ఎదుగుకోగలరు. 300 వందలు ప్రైవేట్ రంగానికి గడిపారు. ఎవరు నిరుపేదలు వెళ్ళిపోతున్నారు, అది మర్చిపోయినాం మనం. ప్రతిరోజు మనం 10,000 మంది టీచర్ల నియామకం, 6,000 టీచర్ల నియామకం మాట్లాడుతున్నాం, కానీ ఎందుకోసం? తెలంగాణలో ఇప్పటికే 190,000 మంది పైచలకు టీచర్లు ఉన్నారు, ఉన్న 21 లక్షల మంది పిల్లల కోసం. 21 లక్షలు కరెక్ట్ అయినట్టయితే 12 మందికి ఒక టీచర్ ఉన్నారు ప్రభుత్వ రంగంలో. ప్రభుత్వ రంగం ఇంకా అదనంగా నియమిస్తూ ఉంటున్నారు. ఉన్న కొద్దికి ఇంకా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి తరలిపోతున్నారు పిల్లలు. ఇప్పుడు మన ప్రధానమైన సమస్య టీచర్ల పేరుతో ఉద్యోగాలనిచ్చి వాళ్ళని సంతృప్తిపరచడం 5,000 మందిని 10,000 మందిని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది బాలలు, వాళ్ళల్లో కనీసం 35-40 లక్షల మంది బాలలు పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు. కోసం 45 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది, 3 4 3 వంతులు, మరి 10,000 రూపాయలు ఫీజులు కట్టుకోలేని వాళ్ళు. వాళ్ళందరికీ మంచి ప్రమాణాల విద్య, మేధస్సు వికసించే విద్య, పనికొచ్చే విద్య అందించడం ప్రభుత్వం ఎందుకున్నదన్న విషయం తెలుసు. ఆ మౌలికమైన విషయంలోకి వెళ్లకుండా ఈ జీవో దానిలో ఎక్కేక పీక పీకలాగే రంధ్రాన్వేషణ చేస్తే మనకి సమస్య పరిష్కారం దొరకదు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం అన్నది ప్రజల సేవ కోసమా, యంత్రాంగంలో ఉన్న వాళ్ళని పోషించడం కోసమా? అది స్పష్టంగా ఉంటే మిగతావన్నీ చాలా తెలియదు, దూజుపంజంలో విడిపోతాయి. అంటే ఇంతగా ఎప్పుడు ఎందుకు అవ్వలేదు సార్? ఫస్ట్ టైం చూస్తున్నాం రోడ్ల మీదకి వచ్చేసి అభ్యర్థులు ఇంత గొడవ చేయటము, ముందు జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్న కొద్దికి నేల విడిచి సాము చేస్తున్నాం. ప్రజల జీవితాలతో సంబంధం లేని పరిపాలన నడుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆ ఉద్యమంలో భాగంగా ఏ భావం కలగజేశారు? బిడ్డ మన ప్రత్యేక రాష్ట్రం వస్తేనా, పదతర చదువుకుంటే నీకు ఉద్యోగం చేతికొచ్చి ఇంటికి వచ్చేస్తారని చెప్పి భావం కలగజేశాం. అలాంటిదేమీ సాధ్యం కాదు, అది జరిగే పని కాదు. జరిగినా కూడా చాలా ప్రమాదం అవుతుంది. ఉపాధి అనేది మనం సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే అది మనకు ఉపాధి అవుతుంది, సమాజానికి సేవ అవుతుంది అన్న విషయాన్ని మనం చెప్పటం మానేశాం అప్పటికిప్పటికి. అందుకని మన ఎలక్షన్లో ఏం చేసాం మనం, మన చర్చ అంతా ఏమిటి, జాబ్ క్యాలెండర్.
ప్రభుత్వంలో ఉద్యోగాలు, ప్రభుత్వంలో ఉద్యోగాలు దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం ఎట్లా అవుతాయి? ఈ మాట ఎవరు చెప్పట్లా. పచ్చి అబద్ధాలు ఆడుతున్నాం మనం తాత్కాలిక ప్రయోజనం కోసం. పత్రికల్లో తప్పదు, పార్టీలు తప్పను. నేను రోజు ఘోషిస్తున్నా మేమంతా, ప్రభుత్వంలో ఉద్యోగాలు మొత్తం సమాజంలో 100 ఉద్యోగాలు అంటే ప్రభుత్వంలో ఉన్నది 3 ఉద్యోగాలు, 3%. 3% ఎంతమందికి వస్తుంది? వీళ్ళందరికీ మిగతా మార్కెట్ కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాం. లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నాం. మార్కెట్ లో 20,000 రూపాయలు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. మార్కెట్ లో పని అవుతుంది, పని కాకపోతే ఇంకో దగ్గరికి పోతాం. ఇక్కడ పని ఏమవుతుందో ప్రజలు తెలుసుకోవాలి. నేను చెప్పనక్కర్లేదు. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో, చిత్తశుద్ధ పని చేసే వాళ్ళు ఉన్నారు, జాగధనులు ఉన్నారు. కానీ అందరూ అట్లా ఉన్నారా? మనకు ప్రభుత్వంలో సేవలు అందుతున్నాయా? ఈ విషయం ప్రజలకి నచ్చ చెప్పి ఎలా సేవలు బాగా అందేట్టు చేయాలి. విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పేదరికం తొలగించడం కావచ్చు, ప్రజల జీవితాల్లో మంచి ప్రమాణాలు ఉంటే ఎలా చేయాలి, అది పరిపాలన దాని గురించి మా పక్కన పెట్టేసి జాబ్ కారెంటర్ అని ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి అని ఆంధ్రప్రదేశ్లో అది ఏ రకంగా పరిష్కారం అవుతుందని ఒకసారి వివరించి చెప్పండి. చివరికి ఉద్యోగాలు ఉద్యోగుల కోసం, ప్రజల కోసం కాదనే పరిస్థితి తీసుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి మరీ తీవ్రంగా అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వం ఉద్యోగం అంటే రాజకీయంలో ఉన్నా, ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగం ఉన్నా కూడా ప్రజల సేవ కోసం ఉన్న భావన ఉండేది. ఇప్పుడు మొక్కుబడిగా అప్పుడప్పుడు మాట అంటారు తప్ప ప్రజలు అనేవాళ్ళు నిమిత్త మాత్రం. ప్రజలకు దీనిలో ప్రజల పాత్ర లేదు. ప్రజల కోసం కాదు, ఉద్యోగుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ పెన్షన్ల కోసం ప్రజల నాశనం కానివ్వండి. మాకేం కావాలా? పన్నులు కడతారు, మీ కర్మ ఎవరి కోసం కడతారు? రౌడీ మామూలుగా వసూలు చేస్తాం. దీని నుంచి బయటపడాలి. అంతేగా రంధ్రాన్వేషణం చేయదు. ఈ జీవో ఆ జీవో ఇవన్నీ అనవసరం. 3% మంది మొత్తం పనిచేసే వాళ్ళు ఉన్నది ప్రభుత్వం. ఆ 3% మంది ఏ మేరకు పనిచేస్తున్నారు? ఇంతింత డబ్బుని మనం ఖర్చు పెడుతుంటే, నిరుపేదలు చెమటోడ్చి కష్టించి పన్నులు కడుతుంటే, నిరుపేదలకి ఈ 3% మంది ఉద్యోగుల వల్ల ఈ ప్రభుత్వ వ్యవస్థ వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది? అది చర్చించకుండా, దానిలో ఆ మూలంలోకి వెళ్లకుండా ఎల్లకాలం ఎంతకాలం మోసం చేస్తాం మనం? ప్రజలు ఎన్నేళ్ళుగా మోసం చేస్తూనే ఉన్నాం, 60-70 ఏళ్ళుగా రకరకాల రూపాల్లో. ఎందుకని ప్రజలు ఇంత అశాంతి ఉన్నది? ఎందుకని తెలివితేటలు ఉన్నా కూడా పుట్టిన కులం కానీ, పుట్టుక కానీ, కుటుంబం కానీ వాళ్ళ భవిష్యత్తును శాసిస్తుంది? ఎందుకు ఆరోగ్యం అందకుండా పోతుంది? ఎందుకు మంచినీళ్ళు అందట్లేదు? ఎందుకు మురుగునీరు పారుతున్నది అధ్వాన్నంగా ఉన్నది? ఎందుకు వర్షం వస్తే వరద వస్తున్నది? ఎందుకు ట్రాఫిక్ అధ్వాన్నంగా ఉంది? ఎందుకు బడుతున్నవాడే బరి అయిపోయింది? ఈ ప్రశ్నలు రాజకీయంలో మేలకమైన సమస్యలు కాకుండా మనం ఎంతసేపటికి కొంతమంది కొన్ని సంఘటిత వర్గాల ప్రయోజనాల కోసం మనం పాకులాడుతున్నాం. 85% అసంఘటిత రంగంలో ఉన్నారు భారతదేశంలో, ప్రైవేట్ కానీ గవర్నమెంట్. సో ఎవరి కోసం? కష్టపడి కాయకష్టం చేసే సామాన్యుల బతుకులు బాగు చేయడం కోసమా? ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ భవిష్యత్తుని పొందుపరచడం కోసమా? మనం తెలుసుకోవాలి ఒక సమాజంలో రాజకీయం అంటే అదే. కానీ జనాలకు కూడా ఎందుకు అర్థం కావట్లేదు సార్? ఎందుకంటే గవర్నమెంట్ లో ఉండేదే చాలా కొద్ది జాబ్స్ ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనం కూడా అందరికీ ఇంటికి లేకపోతే మనిషికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే అందరికీ వస్తాయంటే మనం కూడా ఎట్లా నమ్మేస్తున్నాం? రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎవరికి విజ్ఞత ఉండాలో వాళ్ళు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయటం. రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మీడియా కావచ్చు. మీడియాది కూడా తప్పదు, కేవలం పార్టీలని ప్రభుత్వాలు నిందించడం, మీడియాలో కూడా, మీడియా చర్చ కూడా నిజంగా ఉపాధి కల్పనట్లాగా సామాన్యుల జీవితాలు బాగుపడాలంటే ఏమిటి, ప్రభుత్వం పాత్ర ఏమిటి, ప్రభుత్వం ఎందుకోసం ఉంది అవి చెప్పట్లా. ఎంతసేపటికి ఈ రిటర్న్ అన్నాడు ఆ రిటర్న్ అన్నాడు. రెండోది, ప్రజలకి ఒకటి తెలియజేయకపోవడం చేత విషయం తెలియకపోవచ్చు. అత్యధికులకు ప్రభుత్వం అంటే తెలియదు, బాయ్ బాపు అజాన్ని నేను ఎన్నుకున్నా అంతా నువ్వు చూసుకో, అది కదా మన ప్రజల్లో భావన. ఒక ఎమ్మెల్యేని అనుకుంటే ఇక ఏది వచ్చినా ఎమ్మెల్యే చూసుకుంటాడు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజు కాదు. తర్వాత మళ్ళీ వాళ్ళని తిట్టిపోస్తున్నాం, తెలియనితనం ఒకటి. రెండోది, నమ్మకం కూడా లేదు. ఏమైందంటే ఇప్పుడు ఎంత అధ్వానంగా తయారైపోయిందంటే, ఒకవేళ నిజంగా ఒక ప్రభుత్వ నాయకులు మంచివాళ్ళు వచ్చి ఇవి కావాలి ప్రజలకి, ఇవి ఖచ్చితంగా చేయడం కోసం మేము ఉన్నామని చెప్పంటే అవి జరుగుతున్న నమ్మకం పోయింది. ఎందుకంటే ఇన్నేళ్లుగా అనుభవంలో నిరాశను ఎదురు చూసాము. కాబట్టి మనకు అర్థమైంది ఒక్కటే, నిరుద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు నీకు ఇస్తాను అబద్ధం తెలిసినా కూడా కొంతమందికినే వస్తాయని ఆశ. మరి బేదరికమో కష్టమో అని చెప్పంటే ప్రభుత్వ సేవలు సరిగ్గా అందడం కాకుండా నేను ఫ్రీగా నెల నెలా ఫలాన్ ఇస్తాను, ఈ గ్యారంటీలు ఇస్తాను, ఇది కరెక్ట్గా అర్థమవుతాం. ఇదివ్వకపోతే చొక్కపుచ్చుకుంటాను, నువ్వు మాట ఇచ్చావు కదా ఎందుకు ఇవ్వని చెప్పాను. అంటే పరిపాలన దీనికి పరిమితమైంది, మన చర్చ అంతా దీనికి పరిమితమైంది. అభివృద్ధిని పెంచడం ఎట్లాగా, సంపద పెంచడం ఎట్లాగా, ఉపాధి కల్పన పెంచడం ఎట్లాగా, సామాన్యుల జీవితాన్ని బాగు చేయడం ఎట్లాగా, ప్రభుత్వం ప్రజలకు సేవలను సరిగ్గా అందించడం ఎట్లాగా, ఇది పూర్తిగా మరుగులు పడిపోయాయి. ఈ రెండు కారణాలని మనం మార్చాలి. ఈ పార్టీ ఆ పార్టీ అనే ప్రత్యేకంగా అంటున్నా, కొద్ది తేడాలు ఉన్నా అన్ని పార్టీలు దాదాపుగా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. అది కాకుండా అంటే ఓడిపోతామని భయంలో ఓడిపోయారు. కాబట్టి మనం కొంతమంది అయినా సరే ప్రజలకి వాస్తవాలు నిర్భయంగా నిజాయితీగా చెప్పాలి, పరిష్కారాలను చూపెట్టాలి. కరెక్ట్ చెప్పారు సార్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.